చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అయితే చాలా యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్. ముందల ఇంకా మీకు అయితే వేరే ఫొటోస్ అనేవి పట్టుకొచ్చి ఈ వీడియోలో అయితే ఈరోజు డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, చూసే ఉండో చూసినట్టు ఎవరైతే లైక్ చేయాలో లైక్ చేసుకోండి, వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా కావాలి ఫ్రెండ్స్, ప్లీజ్ సడన్ చేసుకోండి. ఎవరైతే అసలుకి సబ్స్క్రైబ్ అయితే చేయలేరో ఇప్పుడే సబ్స్క్రైబ్ ఫాస్ట్గా చేసుకోండి, పక్కన బిల్లగా దాన్ని అయితే పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వారు చూసి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాం లైక్ అయితే చేయండి వీడియోకి అయితే. ఇప్పుడైతే మీ దగ్గర అడ్మిషన్ యాప్ ఉంటే మీరు అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు అయితే ఏ విధంగా అయితే ఉంటుంది యాప్ అయితే, ఈ యాప్ మీ దగ్గర లేకపోతే నేను ఇస్తాను ఫ్రెండ్స్. మీరైతే ఏమి వరి అయితే అవ్వకండి, వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, డౌన్ చేసుకోండి ఈజీగా అయితే. ఇప్పుడు కింద ప్రొజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈజీగా సింపుల్గా అయితే చెప్పేస్తాను, మీరైతే మీ వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి. తొందరనే చెప్పేస్తాను ఫ్రెండ్స్, వీడియోలో అయితే మీ అవ్వదు. డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఉంటుంది, ఫాంట్ మీరు అయితే డౌన్ చేసుకోండి, లేకపోతే మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తే మళ్ళీ మీకైతే ప్రాబ్లం అయితే అవుతుంది. ఫుల్ ప్రొజెక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నుంచి మీరు అయితే డౌన్ చేసుకోవాలి. ఒక టూ ఫొటోస్ మీ నార్మల్ ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఎక్కడ నుంచి అయితే క్రోమ్లో వెళ్ళండి, సెర్చ్ చేయండి అడోబీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. వచ్చేస్తుంది ఆ సైడ్ అయితే వచ్చేస్తుంది, నార్మల్ ఫోటో ఉన్న మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసేస్తుంది. అక్కడ నుంచి మీరైతే మీ యొక్క ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు ఫుల్ ప్రొజెక్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ విధంగా వచ్చిందో మీకు కూడా ఆ విధంగా మీకు అయితే అడితే వచ్చేస్తుంది, మిస్సింగ్ ఫౌండ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలో చెప్తాను. పాత వాళ్ళకి అయితే ఈజీగా అయితే తెలుసు ఫ్రెండ్స్ ఫౌండ్ ఎలా పెట్టుకోవాలో. ఇప్పుడైతే కెమెరా అయితే ఉంటుంది, కెమెరా ఆన్లో అయితే పెట్టేసేయండి. కెమెరా ఆన్లో పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇదైతే 3D అయితే వీడియోని అయితే చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే వస్తుంది, ఇవేమీ అనుకోకండి. మీరైతే వీడియోలో మీకైతే కాన్సన్ట్రేట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదే డీజే బాక్స్ అయితే ఉంటుంది, మైక్ బాక్స్ అయితే ఉంటుంది, సాంగ్స్ అయితే వచ్చేస్తుంది. ప్లీజ్ ఏమీ అనుకోకండి. ఇప్పుడైతే వీడియోలో ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. పైన అయితే రండి ఫ్రెండ్స్, పైన అయితే మీ విధంగా అయితే జరపండి. జరిపిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకైతే హ్యాపీ దసరా అనేది ఉంటుంది, ఇక్కడ హ్యాపీ మీరు ట్యాప్ చేసుకోండి. ఇది కాపీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దసరా అయితే ఉంటుంది. డీటెక్స్ మీరు ట్యాప్ చేసుకోండి, ఫౌండ్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది, డౌన్ చేసుకోండి. పైన వివల్ ఫోన్స్ మీరు ట్యాప్ చేసుకోండి, పైన తిల్లాన్స్ మీరు ట్యాప్ చేసుకోండి, ఇంపోర్ట్ ఫోన్స్ మీరు ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క ఫోల్డర్లో మీ ఆ ఫోన్స్ మీరు అయితే సపరేట్గా అయితే ఒక ఫోల్డర్లో అయితే పెట్టేసండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఒక ఫౌండ్ అయితే ఏదైతే ఉంటుంది, ఈ ఫౌండ్ మీరైతే పెట్టేసండి. ఆ వీడియోలో ఉన్న ఫౌండ్ అయితే పెట్టేసండి. పెట్టేసింది ఈ ఫౌండ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఫౌండ్ మీరైతే పెట్టేసండి. పెట్టేసిన తర్వాత కొంచెం స్పేస్ అయితే ఇచ్చేసండి, ఫౌండ్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసండి, మళ్ళీ ఇంకో హ్యాపీ అయితే ఉంటుంది. మళ్ళీ కింద డీటెక్స్ మీరు ట్యాప్ చేసుకోండి, కొంచెం స్పేస్ తక్కువ చేసుకోండి. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫౌండ్ అయితే పెట్టేసండి. ఈ విధంగా అయితే ఏ విధంగా పెట్టాం ఆ విధంగా పెట్టేసండి. ఇప్పుడు పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ రావణ్ ఫోటో అయితే వచ్చేస్తుంది, రావణ్ ఫోటో వచ్చేసిన తర్వాత పీనిస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అయితే ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా, నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను. అండ్ అది పురుష్లో మూవీ ఉన్న ప్రభాస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను, మీరు కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఏదో ప్రభాస్ ఫోటో అయితే ఉంది కదా ఫ్రెండ్స్, మీరు వేరే ఫోటోనే పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు, అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రభాస్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్ స్టార్ మీరు ట్యాప్ చేసుకోండి. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫొటోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, నేను పెట్టి చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడైతే నేనైతే రామ్ చరణ్ అయితే పెడుతున్నాను, RRR మూవీ నుంచి అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో నుంచి పెడుతున్నాను. రిప్లేస్ పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం సెట్ అయితే ఎందుకు అని కొంచెం మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, చేసుకోవచ్చు మంచిగా. రాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ ఇంకా జరిపేసండి ఫ్రెండ్స్. జరిపేసిన తర్వాత ఇంకో ఫోటో అయితే వచ్చేస్తుంది, ఇక్కడ పెన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అయితే ఉంటుంది, ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి, మళ్ళీ ఈ ఫోటోని మీరైతే పెట్టేసేయండి, రిప్లేస్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరైతే మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మీకు ఫింగర్స్ తోటి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ కూడా మీరైతే ఫౌండ్ అయితే పెట్టేసేయాలి, నేనేమి పెడతలేను ఫ్రెండ్స్, మీరైతే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇంతనే ఫ్రెండ్స్ వీడియో, మీ యొక్క వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మన షేర్ ఐకాన్ అయితే ఉంటుంది, ట్యాప్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో అయితే పెట్టుకోండి వీడియోని అయితే, ఇలా సెకండ్లో పెట్టేసేయండి, లేకపోతే ఫుల్లో పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని అయితే ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, నాకు సపోర్ట్ లాగైతే ఉంటుంది. ఇలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.